బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశం. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధికి పెద్దపీట వేయడం ద్వారా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. అర్హులైన వారిని గుర్తించి కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎండీఓ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. ఇంకా కార్పొరేషన్ రుణాలు ఓబీఎంఎస్ ద్వారా అప్లై చేసుకున్న వారికి ఎంటర్ చేయబడుతున్నాయి. ఇది ఇందులో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, పాప్ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అలాగే వైశ్య కార్పొరేషన్, అలాగే వికలాంగుల సంస్థ చెందిన వికలాంగులకి, అలాగే వీరందరూ కూడా ఎంట్రీలు 21, 22 మరియు 25వ తారీఖు చేయబడతాయి. ఈరోజు మరొక బీసీ సంబంధించిన సుమారు 1000 మందికి ఎంట్రీ చేయడం జరుగుతుంది. అలాగనే ఈబీసీకి మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ చేసి 5 గంటలకు పూర్తి చేస్తాం. అలాగనే 25వ తారీఖున కాపు కార్పొరేషన్కి సంబంధించిన రుణాలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఎంట్రీ నిమిత్తం అన్ని బ్యాంకుల మేనేజర్లు హాజరయ్యారు. అలాగనే సంబంధిత కార్పొరేషన్ వారు కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ ప్రతినిధి, అలాగనే బీసీ కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్ ప్రతినిధి, అలాగనే కాపు కార్పొరేషన్ ప్రతినిధులు హాజరయ్యారు ఎంట్రీకి. ఎంట్రీలు సక్రమంగా జరుగుతున్నాయి. వీటిని లబ్ధిదారులు వినియోగించుకుని వారి భవిష్యత్తు నిర్ణయించుకో భవిష్యత్తు సఫలీకరంగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.